12 at the rate of Excel Foundation. Learn spoken English with Suresh Babu. గత సెషన్లో మనం ఆర్డినరీ వెర్బ్స్ ఎలా ఉపయోగించాలి, వాటిని ఉపయోగించి ఎలా సెంటెన్స్ తయారు చేయాలి, ఏ ఫార్ములా ఉపయోగించాలి, ఫార్ములాను ఉపయోగించి తయారు చేసిన సెంటెన్స్ ద్వారా నిత్య జీవితంలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. తర్వాత ఆక్సిలరీ వెర్బ్స్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఆక్సిలరీ వెర్బ్స్ను ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఆక్సిలరీ వెర్బ్స్, వీటినే మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అని కూడా అంటాం, ఫెనామలస్ వెర్బ్స్ అని కూడా అనవచ్చు, గ్రామాటికల్ వెర్బ్స్ అనవచ్చు, స్పెషల్ వెర్బ్స్ అని కూడా అనవచ్చు. ఆక్సిలరీ వెర్బ్స్ అన్నా, హెల్పింగ్ వెర్బ్స్ అన్నా, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అన్నా, ఎనామలస్ వెర్బ్స్ అన్నా, గ్రామాటికల్ వెర్బ్స్ అన్నా, స్పెషల్ వెర్బ్స్ అన్నా, అన్నీ ఒకటే. ఈ టర్మినాలజీగా గుర్తుపెట్టుకోవాలి. మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ పరిధిలోకి ఏమేమి వస్తాయో చూడు. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, డేర్, వీటిని మనం మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. రైట్, ఇవి మెయిన్ వెర్బ్కు ముందు వస్తాయి. మెయిన్ వెర్బ్కు ముందు మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ మనం ఉపయోగిస్తాం. రైట్, వీటిని ఉపయోగించి ఫార్ములా ఎలా తయారు చేయాలి, వాటిని ఉపయోగించి సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మోడల్ ఆక్సిలరీస్ లోని కెన్ తీసుకున్నాం. కెన్ అంటే గలాన్ అర్థం, చేయగలడం, చేయగలను, మాట్లాడగలను, అడగగలను, ఇలా అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. సామర్థ్యాన్ని తెలియజేసే వాక్యాలు తయారు చేయడానికి కెన్ ఉపయోగిస్తాం. రైట్, కెన్ అంటే గలాన్ అర్థం చెప్పుకున్నాం కదా, అది సామర్థ్యాన్ని, సామర్థ్యాన్ని అంటే కెపాసిటీ, అంటే ఎబిలిటీని, ఎబిలిటీని తెలియజేసే వాక్యాల్లో కెన్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. ఇంకా కెన్ యొక్క యూసేజెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. యూసేజెస్, కెన్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏమేమి భావాలను వ్యక్తపరుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యం. రైట్, ఒక ఉదాహరణ తీసుకోండి. రాము కెన్ టాక్ టు సురేష్, రాము సురేష్తో మాట్లాడగలడు అని ఉంది. అందులో మాట్లాడగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కెన్ అంటే గలాన్ అర్థం, చేయగలడం. ఎలాంటి పనులు? మాట్లాడగలగడం, చేయగలడం, తినగలగడం, అడగగలగడం, ఇలా. ఆ వాక్యాలని చివర చూసినప్పుడు గలా అనే అర్థం వస్తుంది. అంటే కెన్తో వాక్యాలు ఏర్పడినప్పుడు ఆ తెలుగు వాక్యాల చివరి భాగంలో గలా అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే సింపుల్. ఇంకోటి చూద్దాం, సీకింగ్ పర్మిషన్. సీకింగ్ పర్మిషన్ అంటే అనుమతి కోరడం. ఇప్పుడు అనుమతి ఎలా కోరుతామో ఒకసారి చూద్దాం. కెన్ ఐ బారో యువర్ పెన్, నీ పెన్ను నేను తీసుకోవచ్చా, ఇలా అనుమతి కోరుతున్నాను. పాసిబిలిటీ, పాసిబిలిటీని కూడా తెలియజేస్తుంది. పాసిబిలిటీ అంటే ఏంటి? అవకాశం. ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. ఇట్ కెన్ రెయిన్ టుడే, ఇలా చెప్పవచ్చు. రైట్, పాసిబిలిటీ తర్వాత రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే విన్నపం. విన్నపాలను కూడా తెలియజేయడానికి కెన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేయగలుగుతారా, ఇలా కూడా అడగవచ్చు. రిక్వెస్ట్. తర్వాత ఆఫర్స్, ఆఫర్ తెలియజేయడానికి కూడా మనం కెన్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. అంటే ఇవ్వచూపటం, ఇక్కడ ఇవ్వచూపటం. ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. కెన్ ఐ క్యారీ యువర్ బుక్స్, కెన్ ఐ క్యారీ యువర్ బుక్స్, నేను నీ పుస్తకాలు మోయవచ్చా, ఇలా అడుగుతున్నాం, ఆఫర్ అడుగుతున్నాం అన్నట్టు. ఇలా ఈ విధంగా కెన్ యొక్క యూసేజ్ని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత కెన్ ఉపయోగించి ఫార్ములా ఎలా తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకున్న తర్వాత ఆ ఫార్ములాను ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయవచ్చు,
తయారు చేసిన వాక్యాన్ని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించి మాట్లాడాలో తెలుసుకుందాం.